మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్తో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. గతంలో రామాయంపేటను జిల్లాగా మారుస్తామని మంత్రి హరీష్ రావు డిప్యూటీ స్పీకర్ హామీ ఇచ్చారని జిల్లా వాసులు చెబుతున్నారు. ఆ రోజు మీరు మాట ఇచ్చిన సోనియా గాంధీ గారు మాట తప్పినరని అంటున్నారు కదా, మేము ఈరోజు ఏం చెప్తున్నామంటే మీరు మాట ఇవ్వలేదా, మీ సమక్షంలో ఇది జరగలేదా, మీరు మాట తప్పినట్టు కాదా, రెవెన్యూ డివిజన్ ఇస్తే నష్టమేముంది ఏమని అంటే ఏం చెప్తున్నారు, మేము నగర పంచాయతీ ఇస్తున్నామట. నగర పంచాయతీ వేరు, డివిజన్ వేరు. డివిజన్కు సంబంధించింది డివిజన్ ఉంటుంది, మున్సిపాల్కు సంబంధించి మున్సిపాల్ ఉంటుంది. మేము మా ప్రధానమైన డిమాండ్ తక్షణమే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మీరు రండి, ఈ ఉద్యమంలో మీరు పాల్గొనండి, ఈ ఉద్యమం మాట ఇచ్చింది మీరు కాదా.